स्वयं श्री वरसिद्धि विनायक स्वामीवारी देवस्थान कानेपाक अट्टहास का 13 मंदिर सभ्यु तो नूतन पालक मंडली एर्पाटु आलय पालक मंडली बोर्ड चेयरमैन प्रमाण स्वीकार चेशारु अगरम मोहन रेड्डी प्रमाण स्वीकार चेयिंचिन आलय कार्य निर्वहणाधिकारी ए वेंकटेशु कार्यक्रमानिकि मुख्य अतिथि हाजरयारु स्थानिक शासन सभ्यु एमएस बाबू कार्यक्रमानिकि परिसर ग्रामस्थुलु उदयदारुलु तैतरुलु पाल्गोन्नारु మళ్ళీ రెండేళ్ళ తర్వాత ఆటోమేటిక్గా ఈక్వేషన్ మారుతుంది, రిజర్వేషన్ మారుతూ ఉంటుంది. ఎస్సీకి అయినప్పుడు నెక్స్ట్ ఏమొస్తుంది, జనరల్లో వస్తుంది అన్నమాట. జనరల్ వచ్చినప్పుడు మోహన్ రెడ్డి గారు ఓసీకి వచ్చింది. దాంట్లో భాగంగా ఓసీకి వచ్చినప్పుడు మనం జనరల్ మోహన్ రెడ్డి గారికి ఇచ్చినాం. దీంట్లో మొన్న కూడా మేము ఒక మనం అధ్యక్షం మాట్లాడప్పుడు దీంట్లో భాగంగా స్టే ఆర్డరు లేదు, మేము వ్యతిరేకి చేసే వాళ్ళు అట్టా వాళ్ళు ఉంటే కఠినమైన శిక్ష అనేది ఉంటుంది. ఇది వైఎస్ఆర్ పార్టీ, ఇదే మేమేం జోకింగ్ చేసుకునేదాన్ని కాదు. ఇక్కడ ఉండేది స్టే ఆర్డర్కి దానికి భయపడి మేము ఉండేదాన్ని కాదు. అటువంటి దాంట్లో ఎవరన్నా కానీ జోకింగ్ చేసుకుంటే రెండేళ్ళు మూడేళ్ళు జైలు శిక్ష వస్తున్నది, తప్పనిసరి ఉంటుంది దీంట్లో మాత్రం. ఎందుకంటే ఇది అద్భుతమైన ఒక దేవస్థానం, ఏం జోకింగ్ చేసుకునేది ఉంటుందా? మేమేమన్నా ఇక్కడ ఆటలాడడానికి వస్తున్నాం, మేము చూస్తున్నామా? అటువంటి కార్యం మేము ఒప్పుకోం. ఎవరన్నా సరే అటువంటి దాంట్లో మాత్రం అడ్డుపడదానికి, ఎవరు అడ్డుపడతారు దానికి మేము ఇంత వ్యతిరేకంగా ఉంటాము. ఇది ఒక వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక మంచి కుటుంబం ఇది వచ్చేసి ప్రతి ఒక్కరు అందరూ అమ్మేస్తున్నారు. ఎవరు అట్ల వాళ్ళు ఎవరు లేదు, అట్ల వాళ్ళు ఎవరు ఉంటే మాత్రం చాలా కఠినమైన శిక్ష మాత్రం పడేదానికి అవకాశం ఉంటుంది. దాంట్లో మన దేవస్థానానికి కొత్త పాలక మండలి నియమించారు. మొత్తం 15 మంది సభ్యులు, వీరిలో గౌరవనీయులు మన మోహన్ రెడ్డి గారు చైర్మన్గా ఎన్నిక కాబడ్డారు. అదేవిధంగా ఇతర జిల్లాల వాళ్ళు కూడాను ఇక్కడ సభ్యులుగా నియమింపబడినారు. వీళ్ళందరికీ కూడాను పరిశుద్ధి వినాయక స్వామి యొక్క సేవ చేసుకునే భాగ్యము కలిగి వీరు దేవస్థానం అభివృద్ధికి మరింత మెరుగుగా కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ వినాయక స్వామి వద్ద జరుగుతున్నది ఎందుకంటే మా మిత్రుడు మోహన్ రెడ్డి గారు ఈరోజు చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నారు. దీనికి ఈయన పదవి రావడానికి ముఖ్యమైన కారణం అటువంటి పూజ్యులు పెద్దల గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి, మరియు యువనాయకుడు మిథునరెడ్డి గారికి, మన యువనాయకుడు మీ స్థానిక ఎమ్మెల్యే గారినటువంటి ఎంఎస్ బాబు గారికి, మరి ఎంపీ రెడ్డప్పన గారికి, అదేవిధంగా టీడీ బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి మనం ఇచ్చేదాయన కాబట్టి సుబ్బారెడ్డి గారికి మనం ప్రీతం.